ఫస్ట్ కి సిద్ధపడుతుండటం విచారణ సందర్భం ఇలాంటి దాంట్లోనే ఒకటి వసతి దీవెన కార్యక్రమాలు రద్దు ఇట్లాంటివన్నీ జరిగినాయి 26వ తారీఖు ఇస్తారు ఇట్లాంటి తీరా చూస్తే ఇప్పుడు ఇంకోటి ఆయన లండన్ టూర్ కూడా క్యాన్సిల్ అయింది అన్నట్టు దానికి అవినాష్ రెడ్డి ఉదంతానికి దానికి సంబంధం లేదు అనే మాట అవినాష్ రెడ్డి అనే పదం వాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మేమే ఉండమన్నాము అని చీఫ్ సెక్రటరీ ముందుకొచ్చారు ఎందుకు అంటే ఈ విభజన హామీలకు సంబంధించినటువంటి అంశం మీదన కేంద్రంలో లాస్ట్ మీటింగ్స్ జరుగుతున్నాయి ఆ టైంలో వాళ్ళు పాలసీ మ్యాటర్స్ అడుగుతున్నారు వెంటనే మీ ప్రభుత్వాన్ని అడిగి చెప్పమంటున్నారు అట్లాంటప్పుడు ఆయన విదేశాల్లో ఉంటే కష్టం కాబట్టి మేము ఆగమని అడిగితే ఆయన ఆగారు దీని వెనకాల దురుద్దేశాలు లేవంటూ వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం ఆయన చేసుకొస్తే మరోవైపున ఏదైతే ల్యాబిస్ట్ విజయ్ కుమార్ గురించి సుబ్బారెడ్డి ఆయన ల్యాబిస్ట్ కాదు వచ్చిందే నవయోగ వాళ్ళ కోసం వచ్చింది రామోజీరావు గారి బంధువు కోసం అయితే పనిలో పనిగా మేము ఆశీర్వచనానికి పిలుచుకొచ్చాం దాన్ని ఇక్కడ తప్పు పడుతున్నారు అంటూ ఆయన చేసుకొచ్చినటువంటి ఇందులో విజయ్ కుమార్ స్వామికి సంబంధించి మీ మార్గదర్శి కేసు నుంచి బయటపడేందుకు బయటకు వచ్చారంటూ నిలదీయడం ఒక ఎత్తు అయితే ప్రత్యేక విమానం రామోజీ బంధువుతో విజయ్ కుమార్ స్వామి వచ్చిన ప్రత్యేక విమానం రామోజీ బంధువు వియ్యంకుడు నవయుగ విశ్వేశ్వరరావుదే కదా విశ్వేశ్వరరావు కుమారుడు శశిధర్ విజయ్ కుమార్ స్వామి అందులో ఉన్నది నిజం కాదా మార్గదర్శి కేసు నుంచి బయటపడేందుకు స్వామీజీని పిలిపించారా 2017-18లో హైదరాబాద్లో రామోజీ బంధువులు గృహప్రవేశానికి కూడా విజయ్ కుమార్ స్వామి వచ్చారు అప్పుడు కూడా నవయోగ విశ్వేశ్వరరావు శశిధర్తో కలిసి వచ్చారు కదా మరి అప్పుడు ఎందుకు వచ్చారనుకోవాలి మీరు చెప్పేవన్నీ దైవ కార్యాలు అనుకోవాలా అంటూ ఆయన ప్రశ్నిస్తూ వచ్చారు చివరికి ఇవేంటంటే ప్రతిదీ కూడా ఇప్పుడు ఇవాళ కూడా ఆంధ్రజ్యోతి అదే రాసుకొచ్చింది ఆయన ఏదో ల్యాబింగ్ చేయడానికి వచ్చారు ఎవరితో ల్యాబీ చేస్తాడో ఏం ల్యాబీ చేస్తాడో ఎవరికి అర్థం కాదు ఏం చేసుకొచ్చి వీళ్ళందరూ మార్చేసుకుంటారు ఇంకోటి ఆశీర్వచనాలు ప్రతి ఒక్కళ్ళు ఎవరికి విశ్వాసాలు అలా ఉంటాయి జగన్కి అయితే ఆ విశ్వాసం ఉండదు కానీ వైవి సుబ్బారెడ్డి గురించి పట్టుకొచ్చారు నేను ఆ తర్వాత ఈ అవినాష్ రెడ్డి కేసులో 25 దాకా వాయిదా పడింది కాబట్టి కొంత ఊపిరి పీల్చుకుని ఉంటారు రేపు పొద్దున ఆయన మహిమాన్వితుడిగా భావిస్తుండొచ్చును కూడా అది ఎవరి బిలీఫ్స్ వాళ్ళది దాన్ని రాజకీయ కోణంతో లింకప్ అయింది ఇక్కడ